రెసిపీ టేబుల్కు స్వాగతం. ఈరోజు రెసిపీ టేబుల్లో అరటికాయ కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ అరటికాయ కూర టమాటా వేసుకుని కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్గానైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే సైడ్ డిష్గా బాగుంటుంది. కావలసిన పదార్థాలు: అరటికాయలు 2, ఇలా తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 3, అన్నిటినీ ముక్కలుగా కట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. పసుపు 1/4 టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత, చింతపండు గుజ్జు 1 టేబుల్ స్పూన్, లేదా చింతపండును నానబెట్టుకుని పెట్టుకోండి. నూనె 2 లేదా 3 టేబుల్ స్పూన్స్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర 1 చిన్న కట్ట. అరటికాయ కూర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక బౌల్లో వాటర్ వేసుకుని అందులో కొంచెం సాల్ట్ వేసుకుని అరటికాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఆ సాల్ట్ వాటర్లో వేసుకోండి. ఇలా సాల్ట్ వాటర్లో వేసుకోవడం వల్ల అరటికాయలు రంగు మారకుండా బ్లాక్గా రాకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాన్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలను వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి అలాగే కరివేపాకును కూడా వేసుకుని వేయించండి. కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి వేయించండి. టమాటా ముక్కలు ముందుగానే వేయడం వల్ల మ్యాష్ అవుతాయి, అంటే బాగా మెత్తగా అవుతాయి. తర్వాత మనం సిద్ధం చేసి ఉంచుకున్న బనానా ముక్కలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షనల్, మాత్రమే మీకు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టడం వల్ల అరటికాయ మెత్తగా అవుతుంది. ఇప్పుడు మూత తీసి కొంచెం కారం వేసుకుని ఒకసారి కలుపుకోండి. స్పైసీనెస్ కావాలనుకున్న వారు మరి కాస్త యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ వేసుకుని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు ఉడకబెట్టండి. ముందుగానే చింతపండు వేసుకుంటే ఉడకదు కాబట్టి ఇలా చేసామన్నమాట. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకున్న తర్వాత చింతపండు గుజ్జును కానీ లేదా చింతపండు రసాన్ని కానీ యాడ్ చేసుకోండి. అరటికాయకు ముందుగానే చింతపండు యాడ్ చేయడం వల్ల అరటికాయ ఉడకదు కాబట్టి ఇలా సగం ఉడికిన తర్వాత అరటికాయను యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఒకసారి కలుపుకుని మరలా మూత పెట్టి 2-3 నిమిషాల తర్వాత మూత తీసి కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకోండి. ఈ కూర సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. పప్పుచారులోకి అలాగే చారులోకి కూడా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఈ అరటికాయ కూరను ట్రై చేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ను నాకు పంపించండి. మరిన్ని రుచుల కోసం రెసిపీ టేబుల్ను సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.